లోపల ఈస్టర్ని ప్రీచ్ చేద్దాం. ఆ మనిషి నీకు ఆ మనిషి సంతోషిస్తున్నాడా లేదని కాదని, లోపల ఈశ్వరుడు ఉన్నాడు అంతర్యామగా. ఆ ఈశ్వరుడు సంతోషించే కార్యాలు నువ్వు కనుక చేస్తే, ఆ ఈశ్వరుడు ప్రీతి కలిగి ఈశ్వరుడికి ప్రీతి కలిగే పనులు కనుక నువ్వు చేస్తే నీ మనస్సు అంతర్ముఖం అవుతుంది, నీ మనస్సు నిర్మలం అవుతుంది, నీ మనస్సు నిశ్చలం అవుతుంది, అది ఆత్మాకారం చెందుతుంది. సత్కర్మల్లో కూడా అయితే ఆచార్యులు వారు ఏం చెప్పారంటే, ఇక్కడ సత్కర్మ వల్ల సత్కర్మ నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, అంటే మనస్సు బుద్ధి శుద్ధి అవుతుంది. బుద్ధి శుద్ధి అయిన తర్వాత ఆత్మజ్ఞానానికి మనిషి ఫిట్ అవుతాడు. అంతే, నువ్వు మంచి పని చేసినంత మాత్రం చేత నీకు ఆత్మజ్ఞానం కలగదు. అయితే మంచి పని వల్ల ఉపయోగం లేదని కాదు, ఆ మంచి ఆ సత్కర్మ నిష్కామంగా చేస్తే నీ బుద్ధి శుద్ధి అయ్యి అది ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి యోగ్యత సంపాదిస్తుంది. అంచేత సత్కర్మ చేయమని, భగవంతుడి ప్రీతి కలిగే చేయమని. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే, భగవంతుడికి ప్రీతి కలిగే అహంకారానికి కాకుండా, మనస్సుకు కాకుండా, భగవంతుడికి ప్రీతి కలిగే భగవంతుడికి సంతోషం కలిగే పనులు కనుక మీరు చేస్తే ఆయన తెలుసుకోవడానికి ఎటువంటి బుద్ధి మీకు ఇస్తే మీరు తెలుసుకుంటారో ఆ బుద్ధిని ఆయన ప్రసాదిస్తాడు. అది రహస్యం ఇక్కడ.